వెల్కమ్ టు సుందర్ షార్ట్స్. చిన్నజి గారు మనువాద విషయాన్ని ఎట్లా బయటకు వెళ్ళవచ్చుండో చూడ్రి. జనం తినే ఆహారాన్ని ఎక్కిరించిండు, కుల వ్యవస్థ గురించి కారు కూతలు కూచిండు, ఇప్పుడు తెలంగాణ జనం వనదేవతలుగా కొలుచుకునే సమ్మక్క సారకలపై పడ్డాడు. ఒక్కసారి ఈ చిన్నజీ గారు బరిదగింపు మాటలు వినుర్రి. అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్నవాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాటి ఆ పేరు బ్యాంకులు పెట్టేశారని తర్వాత దట్ బికేమ్ ఎ బిజినెస్. నా అన్యాయం చూశారండి, అది ఒక చెడు. నువ్వు సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు. ఇన్నరా, ఇంతకు నువ్వోడిపై పైనుంచి ఏమైనా ఊడిపడ్డావా? తెలంగాణ సమాజం అంతా మొక్కే సమ్మక్క సారకల మీద నీ కడుపు అంటేంది? నువ్వేం చేసావు చెప్పు. సమతామూర్తి విగ్రహం పేరుతోటి రామానుజుని విగ్రహం చైనా నుండి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపిస్తలేవా? మా సమ్మక్క సారకల జాతరకు తెలుగు బిడ్డలే కాదు దేశ నలుమూలల నుండి ఇష్టంగా పోయి ఉచితంగా చూసొస్తాం భయ్. మరి నువ్వేట్లే వ్యాపారం ఏంది? రామానుజుని విగ్రహం చూడాలంటే 150 రూపాయలు మీకు కట్టాలనా? గట్ల మీరు ముల్లె నింపుకోవాలనా? మతం నమ్మకాల ముసుగు తొడిగి ఒక విగ్రహాన్ని ముందల పెట్టి 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే అది ధర్మమా? తెలంగాణ జనమంతా సమ్మక్క సారక్కల జాతర పోతే దాన్ని పిచ్చంటవా? ఇంత బలిపెందుకు? అరే ఊర్లల్లో ఉండే మా జనాలు మొక్కే గ్రామ దేవతలను దేవుళ్ళే కాదని గేలి చేసిన వాళ్ళే గీయల్ల మైసమ్మ పోచమ్మ మంకాలమ్మ గుళ్ళను గుత్తబట్టి మీ ముల్లె నింపుకుంటలేరా? ఇప్పుడు గా గుళ్ళ చుట్టూ రాజకీయాలు చేస్తలేరా? పోరు బిడ్డల సమ్మక్క సారక్కలను గిరిజన వనదేవతలుగా మా జనం గొలుస్తారు భయ్. గ్రామ దేవతలు వనదేవతలు అంటే నీకు నీ మనస్మృతికి ఎందుకు గీటారు? ఎందుకంత చులకన చేస్తారు? అరే మైనార్టీలు పూజించే దేవుళ్ళంటే నీకు నీ మనస్మృతికి ఎందుకు నచ్చదు? చివరికి అడ్డబొట్టు పెట్టుకునేటోళ్ళు శివుని మొక్కటోళ్ళను కూడా శత్రువులకి ఎందుకు చూస్తారు? గీ తప్పంటరా? అయితే ఒక పని చేద్దాం, శ్రీశైలం గుడిలో పనిచేసే పూజారులను తీసుకుపోయి తిరుపతి గుడికి పూజారిగా పంపిద్దాం. ఆ దమ్ముందా మీకు? ఇప్పటికే హిందువులను కులాల పేర్లతో చీల్చిన ఘనత నీ మనస్మృతిదే. ఇప్పుడు శైవం వైష్ణవం అనుకుంటా జనం మధ్యలో పంగనామాలు పెడుతుంటే చిచ్చులు పెడుతుంటే జనం చక్కభజన చేసుకుంటా మీ విద్వేష మాటలు వినుకుంటా మీ వెకిల్లవులు చూసుకుంటా కూర్చోవాలనా? ప్రజలారా, నిలువెత్తు మనుస్మృతి చిరంజీవి రూపంలో ఎంత విద్వేషం వెళ్ళగలుగుతుందో చూడుర్రి. ఆర్ఎస్ఎస్ జిమ్మే విద్వేషం గిదే కదా. మన తిండిని, మన బతుకుల్ని, మన గ్రామ దేవతలను, మన వనదేవతలను గిట్ల గేలి చేస్తారా? వెకిల్నవులతోటి వెక్కిరిస్తారా? గిసంటోళ్లకు మనం ఎట్లా బుద్ధి చెప్పాలి? ఈ వీడియో కింద మీ కామెంట్ ఇట్లా రాయర్రి.